हेलो फ्रेंड्स, वेलकम टू जीजे स्टडी जोन। एवरना मोदी वीडियो चूसेंटे चैनल सब्सक्राइब चाहिए, नोटिफिकेशन कोसम बेल बटन प्रेस वीडियो लगे। योजना मैगजीन डिसंबर 2020 अंडी वीडियो चवर वरुक चूसे प्रयत्न चयी मध्य स्किप इक वीडियो कवर पेजी उड़े भारतीय समाजम अणगार वर्ग संक्षेम महिला कार्यलयों इंट्लो सामनत्व अंदर की आहार इधी कवर पेजी अंडी। सेकंड पेज कवर पेजी ओपन पेज से टेली चट्टमंडि प्रधान सरपंच न्याय सहाय इक कंटेंट चूसते अणगार वर्ग संक्षेम महिला कार्यलयों इंट्लो सामनत्व अंदर की आहार बहुमुखी पेदरिक सूची परिशुभ्रम नगरा भाषापरम वैविध्य सवाल साधिकारता विधाना कैकल्या भारतीय ग्रामालु गांधी दृक्पथम भारतीय ग्रामालु ग्रामालु सुस्थिर अभिवृद्धि गांधी चूपिन सांघिक आर्थिक विधानालु। नेक्स्ट संक्षेम राज्यम शिक्षा समानत्वम सोदर भावम आधारपरमैन समाजम आदर्शम डॉक्टर अंबेडकर అంటే ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది। ఆర్థిక సూత్రాల ద్వారా పౌరులు మంచి జీవితాన్ని గడపగల సామాజిక ఆర్థిక పరిస్థితులు కల్పించడమే ప్రభుత్వ విధానమని భారత రాజ్యాంగం స్పష్టం చేసింది। ఆర్థిక సూత్రాల సమీక్ష సంక్షేమం రాజ్య సాధనకు అవసరమైన సామాజిక ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని కూడా నెలకొల్పాయి। రాజ్యాంగంలోని 4వ అధ్యాయంలోని 38 41 46 47 అధికరణలు ఈ విషయంలో చాలా సందర్భోచితంగా ఉన్నాయి। అణగారిన వర్గాల సంక్షేమం మహిళలకు కార్యాలయంలో ఇంట్లో సమానత్వం అంటే మహిళల పట్ల వివక్ష చూపుతున్న సందర్భాల నుంచి వారికి ఉన్న హక్కులను వారికి ప్రసాదించడమే ఈ కాన్సెప్ట్। అందరికీ ఆహారం అండి, అంటే ఆకలి చావులు లేకుండా నిరోధించడానికి అందరికీ ఆహారం అన్న పద్ధతిని అవలంబిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అవలంబిస్తున్న పథకాలను క్లుప్తంగా వివరించడం జరిగింది। అందులో భాగంగానే ఈ పోషణ్ అభియాన్ సంపూర్ణ పౌష్టిక ఆహారం పోషణ్ అభియాన్ అంటే సంపూర్ణ పౌష్టిక ఆహారం అందజేయాలని ప్రధానమంత్రి విశ్వరూప పథకం మార్చి 8/2018 ప్రారంభమైందండి। 3 సంవత్సరాలకు కేటాయించిన మొత్తం బడ్జెట్ 9,446 కోట్లు। దేశంలోని 36 రాష్ట్రాలు అంటే రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు రెండు కలుపుకొని ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి। 10 కోట్ల మంది ప్రజలకు నేరుగా లబ్ధి పొందుతున్నారండి। పోషణ్ అభియాన్ సంపూర్ణ పౌష్టికాహారం అందించడమే కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా చెప్పడం జరుగుతుంది। బహుముఖీన పేదరిక సూచి అంటే పేదరిక సూచి సంస్కరణలు అవలంబిస్తున్న తీరు ప్రగతి సాధించిన విధానాలు ఇక్కడ ఇవ్వడం జరిగిందండి। పరిశుభ్రమైన నగరాలు అంటే స్వచ్ఛ సరశిక్ష అభియాన్లు మనందరికీ తెలిసిందే కదండి। ఇండోర్ మధ్యప్రదేశ్లో ఇండోర్ మొదటి స్థానం సాధించడం జరిగింది కదండి మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఇండోర్। నెక్స్ట్ సామాజిక న్యాయం సాధికారత సంబంధించిన అధికరణాలండి। ఈ మధ్య రాష్ట్రపతి రచించినటువంటి ది రిపబ్లికన్ ఎథిక్ లోకల్ తంత్రకేశ్వర్ 3వ భాగం విడుదల చేయడం జరిగిందండి। దాన్ని హానరబుల్ యూనియన్ హోమ్ మినిస్టర్ శ్రీ రామ్నాథ్ కోవింద్ గారు రామ్నాథ్ కోవింద్ రచించినటువంటి ది రిపబ్లిక్ ఎథిక్ లోక్ తంత్రకేశ్వర్ ఆ బుక్ని శ్రీ రాజ్నాథ్ సింగ్ అలాగే కేంద్ర ప్రసార శాఖ మంత్రి ప్రసాద్ జయదేవకర్ పాల్గొని ఆవిష్కరించడం జరిగింది। ఇది ఆర్థిక సూత్రాలు భాషాపరమైన వైవిధ్యం సవాళ్ళు అంటే పలుసుకొలీలు ఉంటారు కదండి వారిని దృష్టిలో పెట్టుకొని తీసుకున్నటువంటి చర్యలు సాధికార విధానాలు అంటే విభిన్న ప్రతిభావంతులను ఎదురయ్యే వివక్షల నుంచి వారికి వారి హక్కులను కాపాడుకునే విధంగా ఏర్పాటు చేస్తున్నటువంటి విధి విధానాలను క్లుప్తంగా వివరించడం జరిగింది। అలాగే విభిన్న ప్రతిభావంతుల కన్నా
మామూలుగా సంఘంలో కొన్ని కులాల పట్ల వివక్షత చూపిస్తున్న సందర్భంలో వారి పట్ల ఉన్నటువంటి వివక్షను కూడా తొలగించడానికి కావాల్సిన చర్యలు చేపట్టడం జరుగుతుంది. అలాగే గాంధీ దృక్పథం మానవిక పదార్థాల వాడకం సవాళ్ళు మార్గాలు గ్రామాల సుస్థిర అభివృద్ధికి గాంధీజీ చూపిన స్థానిక ఆర్థిక విధానాలు ఇవి ఫ్రెండ్స్ ఈ టాపిక్లో ఉన్నటువంటి ముఖ్య అంశాలు. ఈ చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.